హీరో నాగార్జునకు రైతు బంధు సొమ్ము అదే ఏపీలో జరిగి ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ మెజారిటీ పథకాలు రైతులకు ఎంతో లబ్ధి చేకూర్చాయి తెలంగాణలో భూమి ఉన్న వారందరికీ రైతు బంధు క్రింద సాయం అందించేలా కేసీఆర్ ఏర్పాట్లు చేశాడు అయితే వందల ఎకరాలున్న బడాబాబులకు దొరలకు సినీ రాజకీయ ప్రముఖులకు కూడా ఈ రైతు బంధు డబ్బులు పడుతుండడంపై విమర్శలు చెలరేగాయి అయినా కూడా వాటిని పంపిణీ చేస్తూనే ఉన్నారు అప్పట్లో మహేష్ బాబు భూమికి కూడా రైతు బంధు వచ్చింది ఇప్పుడు హీరో నాగార్జునకు కూడా రైతు బంధు అందుతోందట కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం రైతులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించే ఒక విప్లవాత్మకమైన పథకంగా పేరుగాంచింది నిజానికి ఈ పథకం కొంతవరకు విజయవంతమైంది దీనిని ఆధారంగానే ఢిల్లీలోని మోడీ ప్రభుత్వం దానిని కాపీ కొట్టి కిసాన్ పేరిట దేశవ్యాప్తంగా రైతులకు నిధులిస్తోంది కానీ మోడీ సర్కార్ ఐదు ఎకరాల లోపు వారికే పేదలకే ఇస్తున్నారు అయితే కేసీఆర్ సర్కారు అమలు చేసే రైతు బంధు పథకంలో అనేక రుసుగులు ఉన్నాయి ఉదాహరణకు ఒక వ్యక్తి ఆరు వందల ఎకరాలు కలిగి ఉంటే తెలంగాణ ప్రభుత్వం పంటకాలం పనులకు అందించే ఐదు వేల రూపాయలతో గుడించిన డబ్బు అతని బ్యాంక్ ఖాతాలో సంవత్సరానికి రెండుసార్లు జమ అవుతుంది ఇది భారీ డబ్బు లక్షల్లోనే ఆ వ్యక్తికి డబ్బు అందుతుంది అయితే ఆ భూమిని కౌలుకి తీసుకునే వారికి మాత్రం రూపాయి దక్కదు ఈ పథకం కౌలు రైతుల సమస్యలను పరిష్కరించలేదు అలాగే ఈ స్కీమ్లో ఎలాంటి ఆర్థిక అడ్డంకులు వర్తించవు ఆ లైన్లో చాలామంది అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు మరియు ఇతర నాయకులు రైతు బంధు డబ్బును పొందుతున్నారు టాలీవుడ్ హీరో నాగార్జున ఆకినేనికి కూడా రైతు బంధు వస్తుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి వెల్లడించారు హైదరాబాద్లో జరిగిన ఓ సదస్సులో ఆకునూరి మురళి మాట్లాడుతూ అమెరికాలో ముప్పై ఏళ్లుగా పనిచేసిన వ్యక్తి నాకు తెలుసు అతనికి తెలంగాణలో వ్యవసాయ ఉన్నాయి రైతు బంధు డబ్బు అతని ఖాతాలో జమ అవుతోంది హీరో నాగార్జున కూడా రైతు బంధు ప్రయోజనాలను పొందారు ఇంత సంపన్నులకు ఇది అవసరమా బదులుగా రాష్ట్రంలోని అరవై లక్షల మంది రైతుల్లో దాదాపు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని మురళి అన్నారు అయితే నాగార్జునకు ఉన్న వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాలను మురళి చెప్పలేదు అయినప్పటికీ మాజీ బ్యూరోక్రాట్ వాదన నిజమైంది ధనవంతులైన రైతులకు కాకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు రైతు బంధు ఆర్థిక సహాయం అందించాలనే డిమాండ్ వినిపిస్తోంది